పోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ ను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కడప జిల్లా వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు, ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు ఫోన్లో, ఆ జిల్లా ఎస్పీ డీజీపీ ఏం మాట్లాడుకున్నారు, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం మాట్లాడుకున్నారు, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రికి ఉన్నదే, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తర్వాత 3 నెలలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వెందుకు ముద్దాయిని పట్టుకోలేకపోయావు? 420 నా కొడుకు కాబట్ట, లేదా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్ట, ఎందుకు ఛార్జ్షీట్ అయ్యలేకపోయారు ఆ రోజు? ఎందుకు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకే ఎవరున్నా కూడా మీరు ఎందుకని ప్రశ్నించలేకపోయారు? భయపడ్డారా? సిబిఐ రాకూడదు రాష్ట్రంలో అని చెప్పి ఎందుకు సిబిఐని బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలోకి? ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తే సిబిఐ వస్తే బయట పెడితే మీ 420 గారు ఏపీ వెంకటేశ్వరరావు నువ్వు నీ కొడుకు లేకపోతే ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మీ తొత్తుగాళ్ళందరూ కూడా చేసినటువంటి హత్య బయట పడతాయని చెప్పి ఆ రోజు సిబిఐని బ్యాన్ చేశావు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దీనికి ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈటీవీ కావచ్చు, వీటన్నింటిలో కూడా ప్రమేయం ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది. సిబిఐలో ఏం జరుగుతుందో ఏంటో జరగముందే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు వీళ్ళ ముగ్గురు? అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తుందా సిబిఐ? సిబిఐ చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్, ఏబి వెంకటేశ్వరరావు ఫోన్ కాల్స్, అక్కడ ఉన్నటువంటి డీజీపీ ఫోన్ కాల్స్, ఎస్పీ ఫోన్ కాల్, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ కాల్స్, లోకేష్ ఫోన్ కాల్స్, ఆ 2-3 రోజులు ముందు 2 రోజులు వెనక 2 రోజులు వీళ్ళకు కూడా ఎంక్వైరీ సిబిఐ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడాడు టీడీపీలోకి ఎన్టీఆర్ వారసులు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బ్రహ్మాండంగా మీటింగులు చెప్పి ఎన్టీఆర్కి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ప్రజలతో అనిపించుకున్న సందర్భంలో లోకేష్ పాదయాత్రతో పాటు తారక రత్న గారు కూడా నేను కూడా పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరుగుతానని చెప్పాడు. ఆయన మిత్రులకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని కూడా పత్రికలకు చెప్పాడు. యాక్టివ్గా తిరగాలని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఎన్టీ రామారావు మనోడు, ఒరిజినల్ మనోడు అంటే ఏముంటుంది, ఇటువంటి డూప్లికేట్ మనోడు, పనికి మాలినటువంటి ఈ పప్పు గుత్తికాయని ఎవడు పట్టించుకుంటాడు, ఎవడో పట్టించుకోడు. అదే జరిగింది. జనమంతా అతని మీద పడ్డారు, ఒత్తిడికి లోనయ్యాడు, హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతున్నారు. అంత ఒత్తిడికి లోనయ్యి అంతమంది జనం వచ్చి అతని మీద పడతాంటే వీళ్ళకి లోకేష్కు ఉన్నటువంటి సెక్యూరిటీ 400 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. వాళ్ళు ఎందుకని అతను గాలికి వదిలేశారు? ఎందుకని ఎన్టీఆర్కి నిజమైన వారసులు వచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలనుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకి యాక్సిడెంట్లు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ కార్లు బోల్తాలు ఎందుకు కొడుతున్నాయి, వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేసుకునే దమ్ముందా నీకు చంద్రబాబు నాయుడు? నువ్వు చేసినటువంటి లుచ్చా పనుల మీద ఎన్టీ రామారావుని చంపావు. ఎన్టీ రామారావు చనిపోవటం వలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి వచ్చిందండి? చంద్రబాబు నాయుడికి. పార్టీ అధ్యక్షుడు ఎవడయ్యాడా? తెలుగుదేశం పార్టీ ఎవడి కంట్రోల్లోకి వచ్చింది? చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ పెట్టినటువంటి బసవ తారకం ట్రస్ట్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, ఆ గండిపేట ఆశ్రమం కానీ, ఈ ఆస్తులన్నీ ఎవరి దగ్గరికి వచ్చినాయండి? చంద్రబాబు కాదు. ఈ రాష్ట్రంలో రామారావు చనిపోవటం వలన రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన పార్టీ అధ్యక్షుడు కొట్టేసినటువంటి 420 దొంగ వెన్నుపోటు ధరడు చంద్రబాబు నాయుడు. ఈ సంగతి ఎన్టీ రామారావు చెప్పాడు, నేను మీరు చెప్పడం కాదు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడటం వలన, ఆయనకు ద్రోహం చేయటం వలన, ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయనకున్నటువంటి ట్రస్టులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు కుటుంబమే.
రావులారి పదవ పోవటం, ముఖ్యమంత్రి పదవ పోవటం, పార్టీ అధ్యక్షుడు పోవటం వలన ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా అనాథల్లాగా రోడ్డు మీదకు నిలబడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్టీ రావులకి ద్రోహం చేయటం వలన ఈ ద్రోహికి 420 గాడికి, ఈ పప్పుగాడి బాబు తుప్పుగాడికే మొత్తం ఉపయోగపడింది. ఈ రోజు పప్పుగాడికి ఉపయోగపడినట్టు, లేదా వీడు ఎవడండి పప్పుగాడి తుప్పుగాడు? ఆ రోజు ఎన్టీ రామారావు బతికుంటే జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఎన్టీ రామారావు అభ్యర్థులను పెట్టేవాడు, అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం సింహం గుర్తు తీసుకున్నాడు ఎన్నికల కమిషన్ లో. ఆ రోజు ఎన్నికల్లో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఈ దొంగ, ఈ నక్క, ఈ 420 గాడి పోటీ చేస్తే ఈ 420 గుంట నక్కకి డిపాజిట్లు పోయాయి, మళ్ళీ ఎన్టీ రామారావుకి అధికారం వచ్చేది. కాబట్టి ఎన్నికల్లోపు ఆయన బతుకుంటే, ఆయన బతుకుంటే నష్టపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ 420 గడు ఒక్కడే. మరి రామారావు చచ్చిపోయాడు,